హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డిబిఎస్టీ కాలేజ్లో బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా. మినిస్టర్ గారు బోర్డ్ మెంబర్స్ లైక్ శైలేంద్ర, ఫణీంద్ర, మహేంద్ర వీళ్ళందరితో డిబిఎస్టీ కాలేజ్ గురించి చెప్తూ ఉంటారు. మిషన్ ఎడ్యుకేషన్ని రిషి, జగతి మేడం చాలా ఎత్తుకి తీసుకువెళ్లారు. డిబిఎస్టీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే నెంబర్ వన్గా చేశారు. చాలామంది పేద పిల్లల జీవితాన్ని మార్చారు. రిషి ఎప్పుడైతే చనిపోయాడో, జగతి మేడం గారు ఎప్పుడైతే చనిపోయారో, దాని తర్వాత కాలేజ్లో మేనేజ్మెంట్ అనేది చాలా లోపంతో నడిచింది. వసుధార కూడా రిషి లేని జీవితం నాకు వద్దు అని రిషి సార్తోనే తిరిగి వస్తానని చెప్పి తను కూడా కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మీ కాలేజ్లో ఇంకా ఎవ్వరూ బాధ్యతలు తీసుకోము, ఎండి అర్హత ఉన్నవాళ్ళు బాధ్యత తీసుకోము అని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అంత సమర్థవంతంగా కాకపోయినా గవర్నమెంట్ చేతిలో డిబిఎస్టీ కాలేజ్ ఉంటుంది కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్, డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ లాంటి ప్రాజెక్ట్స్ని ఇంకా మేము జనాల్లోకి తీసుకువెళ్ళడానికి మా కంప్లీట్ ప్రయత్నం మేము చేస్తాం. మీరు బాధపడకండి ఫణీంద్ర గారు, మీరు సంతకం చేయండి అని మినిస్టర్ గారు అడుగుతారు. ఇంకా ఫణీంద్ర పాపం చాలా బాధపడుతూ అలా ఇంకా ఫైల్పై సైన్ చేయబోతూ ఉంటారు. ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది వసుధార. ఇంకా వసుధార అలా బోర్డ్ మీటింగ్లోకి నడుచుకుంటూ వస్తుంది. వసుధారను చూసిన శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. వసుధార, వసుధార చనిపోయిందన్నారు కదా, ఎలా తిరిగి వచ్చింది అని ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర. వసుధార అలా మినిస్టర్ గారి దగ్గరికి వస్తుంది. మినిస్టర్ గారు వసుధారని చూసి, వసుధార నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావమ్మా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్, నేను తిరిగి రావడం మాత్రమే కాదు సార్, నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలబెట్టుకుంటున్నాను అని చెప్పి కూడా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను సార్. ఆ రోజు మీరందరూ ఏమన్నారు, రిషి సార్ చనిపోయారు, రిషి సార్ ఇంకా తిరిగి రారు, రిషి సార్ చనిపోయారని నన్ను నమ్మమన్నారు కదా. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, రిషి సార్ బ్రతికే ఉన్నారు. రిషి సార్ని నేను మీ కళ్ళ ముందుకి తీసుకువచ్చాకే, రిషి సార్తో కలిసి వచ్చాకే నేను ఇక్కడ అడుగు పెడతానని అనుకున్న మాటని నేను నిలబెట్టుకుంటున్నాను. కావాలంటే రిషి సార్ ఇక్కడే ఉన్నారు చూడండి. రిషి సార్ అని పిలుస్తుంది వసుధారా. ఇంకా అలా రిషి సూట్లో నడుచుకుంటూ వస్తాడు. రిషిని చూసిన అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. రిషి అలా నడుచుకుంటూ వచ్చి వసుధార పక్కన నిల్చుని ఉంటారు. ఇంకా రిషిని వసుధారాని కలిపి చూసిన శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ రంగాకి వసుధార ముందే తెలుసా, వీళ్ళిద్దరూ కావాలనే నాతో గేమ్స్ ఆడుతున్నారా అని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర. రిషి అని వెంటనే ఫణీంద్ర, మహేంద్ర అందరూ లేచి ఇంకా రిషి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నాన్న రిషి అని చెప్పి రిషిని పాపం హక్ చేసుకుంటాడనమాట మహేంద్ర. ఇంకా రిషి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు పాపం. ఇంకా రిషి మినిస్టర్ గారితో మాట్లాడతారు. సార్, అందరూ నేను చనిపోయాను అనుకున్నారు, కానీ నేను బ్రతికే ఉన్నానని ఇప్పుడు మీకు రుజువైంది కదా సార్. కాబట్టి డిబిఎస్టీ కాలేజ్ని నేను చూసుకుంటాను, డిబిఎస్టీ కాలేజ్ని నేను హ్యాండిల్ చేస్తాను సార్. ఈ కాలేజ్ని గవర్నమెంట్కి అప్పజెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అని అంటారు రిషి. ఇంకా అలా రిషిని చూస్తూ మినిస్టర్ గారు, చూడు రిషి, నువ్వు, జగతి, జగతి మేడం, వసుధార మీరు కాలేజ్ని బాగా నడిపించారు, అలాంటిది నువ్వే వచ్చి నేను చూసుకుంటానంటే ఇంకా నేను చెప్పడానికి ఏం మిగిలింది. సరే, నువ్వు కాలేజ్ని సమర్థవంతంగా నడిపిస్తావనే ఆలోచన నాకు బలంగా ఉంది, కాబట్టి హ్యాపీగా ఇక మీ కాలేజ్ మీదే. ఇదిగోండి ఫణీంద్ర గారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, డిబిఎస్టీ కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం లేదు. ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి శైలేంద్ర, ఆ రిషి నువ్వు ఎలాగో తిరిగి వచ్చేసావు కాబట్టి మరి తర్వాత ఎండి ఎవరవుతారు అని అడుగుతాడు శైలేంద్ర. ఇంకా అందరూ శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు.
ఇంకెవరు శైలేంద్ర? రిషినే అవుతారు అని అంటారు మినిస్టర్ గారు. ఇంకా రిషి వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర. లేట్ సార్, నేను ఎండీ అవ్వాలనుకోవటం లేదు. నాకు ఇది ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి. ఎలానో వసుధారా రిజైన్ చేయలేదు కాబట్టి వసుధారానే ఎండీగా కంటిన్యూ అవుతుంది అని చెప్తారు రిషి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నేను కదా ఆ వసుధారా ఎండీయా అని చెప్పి ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట రిషి. ఇంకా ఇటువైపు ఫణీంద్ర, రిషి నువ్వు ఇన్నాళ్ళు రానందుకు అందరం చాలా బాధపడ్డాం. నువ్వు చనిపోయావని అనుకున్నాం, కానీ వసుధారా నమ్మకమే నిజమైంది. నిన్ను అందరికీ పరిచయం చేయాలి. మా రిషి తిరిగి వచ్చాడని స్టూడెంట్స్ అందరికీ చెప్పాలి. నీకోసం కొన్ని వేల కళ్ళు ఎదురు చూస్తున్నాయి, రా రిషి అని చెప్పి ఇంకా అలా రిషిని తీసుకొని ఒక స్టేజ్ పైకి వెళ్ళి స్టూడెంట్స్ అందరికీ రిషి ఈజ్ బ్యాక్ అని చెప్తారు ఫణీంద్ర. ఇంకా స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ ఇంకా గట్టిగా అరుస్తూ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు రిషి కమ్బ్యాక్ని. ఇది ఇలా ఉండగా మను ఆలోచిస్తూ ఉంటాడు. అనుపమ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు అమ్మ ఎందుకు నా దగ్గర నాన్న గురించి దాచిపెడుతుంది? నువ్వు నా కన్న తల్లివేనా అని అడిగితే ఏ అమ్మైనా చాలా బాధపడుతుంది, కానీ అమ్మ మాత్రం నాకు అమ్మ కళ్ళల్లో అంతగా బాధ కనిపించలేదు. అంటే తను నా నిజమైన అమ్మ కాదా? అసలు ఏం జరుగుతుంది, నేను ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మను. ఇంకప్పుడే కరెక్ట్గా ఏదో కింద పడిపోయిన సౌండ్ వస్తుంది మనుకి. వెంటనే వెళ్ళి రూమ్లో చూసేసరికి అక్కడ ఒక డైరీ ఉంటుంది. ఇంకా డైరీని తీసుకొని చూస్తూ ఉంటారు మను. ఆ డైరీ అనుపమదనమాట. ఇంకా అనుపమ డైరీ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు మను. నేను అనుపమ, నాకు ఇద్దరు ప్రాణ స్నేహితులు, మహేంద్ర, జగతి. జగతి అంటే నాకు ఎంతో ఇష్టం. తన కోసం నేను ఎంతో చేశాను, కానీ ఒకటి ఎవ్వరికీ తెలియని విషయం ఏంటి అంటే నేను మహేంద్రని ప్రేమించాను. మహేంద్ర అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను నా ప్రేమని చెప్పేలోపే మహేంద్ర జగతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. కాబట్టి నేను నా ఫ్రెండ్కి ఫ్రెండులా సహాయం చేయాలి అనుకున్నాను. జగతిని మహేంద్రని ఒక్కటి చేయాలి అనుకున్నాను. అలా చేశాను కూడా. వాళ్ళతో పోరాడి ఎదిరించి ఆ దేవయాని గారిని ఎదిరించి మరీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. కానీ నా మనసులో మహేంద్రపై ప్రేమ అలానే ఉండిపోయింది. నా మనసుని ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలో నాకు నిజంగా అర్థం కాలేదు. అదే సమయంలో జగతి ప్రెగ్నెంట్ అవ్వడం, జగతిని నేను కల్లారా కంటికి రెప్పలా చూసుకోవడం జరిగింది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే జగతికి నాకు మాత్రమే తెలిసిన నిజం ఏమిటి అంటే జగతికి కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలకి జగతి జన్మనిచ్చింది. ఒకరు రిషి, ఇంకొకరు మను అని అంటుంది ఇంకా డైరీలో అనుపమ. ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు. మనుని నేను ఎలా అయినా తెచ్చుకోవాలి అనుకున్నాను, తను నా దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మహేంద్రకి దూరమైన నేను జగతికి డెలివరీ అయినప్పుడు తను కవల పిల్లలకి జన్మనిచ్చింది, కానీ నేను నర్సు సహాయంతో ఒకరిని నేను పెంచుకోవాలనుకున్నాను. అందుకే చచ్చిపోయిన బిడ్డని రిషి పక్కన నర్సు సహాయంతో పెట్టించాను. జగతి ఒక బిడ్డే బతికాడు, ఇంకొక బిడ్డ చనిపోయాడు అనుకుంది. ఈ విషయం మహేంద్రకి తెలిస్తే తను బాధపడతాడని నా చేత మాట తీసుకొని తనకి కమల పిల్లలు పుట్టారు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియకూడదని నా చేత మాట తీసుకుంది. నేను మనుని పెంచుకుంటున్నాను, మను జగతి మహేంద్రల కొడుకు అని ఇంక అందులో రాసి ఉంటుంది ఆ డైరీలో. ఒక్కసారిగా ఆ డైరీ చూసి షాక్ అయిపోతాడు మను. ఇంకలా అది కింద పడేస్తాడు. అక్కడికి వెంటనే అనుపమ వస్తుంది. మను మను ఎక్కడున్నావు అని చెప్పి వెతుకుతూ వచ్చి చూసేసరికి ఆ డైరీ మను చేతిలో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అనుపమ. మను అది అని అంటుంది. ఎందుకమ్మా, ఎందుకు ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టావు? అంటే నేను మహేంద్ర సార్, జగతి మేడంలకి పుట్టిన కొడుకున, మరి ఈ విషయాన్ని నాతో ఎందుకు సార్, ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు, చెప్పమ్మా ఎందుకు చెప్పలేదు అని బాధపడుతూ కుప్ప కూలిపోతాడనమాట పాపం మను. మను నీకు చెప్పాలనుకున్నాను నాన్న,
కానీ చెప్తే నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో, నన్ను ఎక్కడ నువ్వు ప్రేమ లేకుండా చూస్తావోనని ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దూరంగా ఉండిపోయాను నాన్న. నువ్వు ఎంతలా బాధ అనుభవిస్తున్నావో దానికి 100 రెట్లు బాధ నేను అనుభవించాను. కానీ ఇవాళ నువ్వంతట నువ్వే నిజాన్ని తెలుసుకున్నావు. ఇక నేను ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని అనుకోవటం లేదు. ఈ నిజాన్ని అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను, ముఖ్యంగా మహేంద్రకి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అనుపమ అండ్ మను మహేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా రిషి, వసుధార, మహేంద్ర, ఫణీంద్ర, శైలేంద్ర అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా శైలేంద్ర రిషిని పక్కకి తీసుకువెళ్ళి ఇంకా సీక్రెట్గా అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇద్దరు కలిసి డ్రామాలు వేస్తున్నారా, అసలు ఏంటిదంతా అని అడుగుతాడు శైలేంద్ర. ఏంటి సార్, ఎందుకలా కంగారు పడుతున్నారు అని అడుగుతాడు రిషి. నీకు వసుధార ముందే తెలుసా, తెలిస్తే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అడుగుతాడు శైలేంద్ర. సార్, నాకు ఆ మేడం గారు ఊర్లో ఉన్నప్పుడే తెలుసు. ఆవిడ నేను ఎంత చెప్తున్నా వినకుండా మీరేనా రిషి సార్, మీరేనా రిషి సార్ అని నా వెనకాల తిరిగేవారు. కానీ నేను చెప్తూ ఉండేవాడిని నేను మీ రిషి సార్ని కాదు మేడం అని. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ఆవిడ నాకు ఎదురుపడ్డారు. ఆవిడ వెంటనే నేను రిషి సార్నని అనుకుంది. సరే ఎలాగో మీ దగ్గర నేను మాట తీసుకున్నాను కదా రిషి సార్గా నటిస్తానని అని తనతో కూడా నేను రిషి సార్లాగే నటిస్తున్నాను సార్. ఆ మేడం గారు చాలా మంచివారు సార్, ఆవిడ తన భర్తని బాగా ప్రేమిస్తుంది. అలాంటి ఆవిడకి మళ్ళీ నేను బాధపెట్టడం కరెక్ట్ కాదని మీ దగ్గర ఎలాగో కమిట్ అయ్యాను కాబట్టి నేను అలా వసుధార, అదే ఆ మేడం గారిని కూడా రిషిలా నమ్మిస్తున్నాను అని అంటాడు రిషి. ఓ అంతే కదా, అంతకుమించి ఇంకేమీ లేదు కదా అని అడుగుతాడు శైలేంద్ర. ఏమీ లేదు చెప్తున్నాను కదన్నయ్య అని అంటారు రిషి. ఇంకా శైలేంద్ర కన్విన్స్ అవుతాడు రిషి మాటలకి. సరే కానీ వసుధారాతో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వసుధారాకి రిషి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, తన బిహేవియర్ ఏంటి అనేది మొత్తం పాయింట్ టు పాయింట్ తెలుసు. కాబట్టి వసుధార దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు శైలేంద్ర. అలాగే అన్నయ్య, మీరు ఆ విషయంలో కంగారు పడద్దు, రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇంకా ధరణి అయితే రిషికి నచ్చిన వంటలన్నీ ఇంకా వండి పెడుతూ ఉంటుంది, అలా రిషికి ప్రేమగా వడ్డిస్తుంది ధరణి. వదిన, నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం, థ్యాంక్ యూ వదిన అని అంటాడు రిషి. రిషి, నీ అలవాట్లు నీ అభిరుచులేంటో నాకు తెలీదా అని చెప్పి హ్యాపీగా వడ్డిస్తూ ఉంటుందన్నమాట ధరణి. శైలేంద్ర రిషితో ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతారు. అబ్బా, ఆ మాత్రం గెస్ట్ చేయలేవా అన్నయ్యా, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాక మనకి నచ్చినవే చేస్తారు కదా అని అంటాడు రిషి. వావ్, నీ తెలివితేటలు సూపర్ అని అంటాడు శైలేంద్ర. ఏంటి ఈ మధ్య మీరు బాగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది ధరణి. అలాంటిదేమీ లేదు అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంటాడు శైలేంద్ర. మహేంద్ర రిషి వైపు ప్రేమగా చూస్తూ, నాన్న రిషి, నువ్వు ఇప్పుడు ఇంటికి రావడంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. ఇన్నాళ్ళు నాకు ఉన్న లోటంతా తీరిపోయింది, నాకు ఎంతో సంతోషంగా ఉంది, నువ్వు తిరిగి వచ్చేసావు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చాలా ప్రేమగా ఇంకా రిషితో మాట్లాడుతూ ఉంటారు మహేంద్ర. డాడ్, ముందు మనం కాలేజ్ గురించి ఆలోచించాలి, కాలేజ్ని ఏం చేస్తే డెవలప్ అవుతుంది, తర్వాత MD ఎవరుంటే డెవలప్ అవుతుందనే విషయం గురించి మనం ఆలోచించాలి డాడ్ అని అంటాడు రిషి. అవును రిషి, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా దీని గురించే ఆలోచిస్తావని అని అంటారు ఫణీంద్ర. పెదనాన్న, మనం కొన్ని ఏవైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఏవైతే మినిస్టర్ గారు చెప్పినట్లు మిషన్ ఎడ్యుకేషను, డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి మనం ఎస్టాబ్లిష్ చేయాలి, మళ్ళీ జనాల్లోకి తీసుకువెళ్ళి DBST కాలేజ్ని 1 స్థానంలో నిల్చోబెట్టాలి అని అంటాడు రిషి. ఇంకా అలా రిషి కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. శైలేంద్ర షాక్ అయిపోతాడు, ఇవన్నీ నేను చెప్పలేదే, ఎలా ఇతనికి తెలిసాయి, ఒకవేళ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాడేమోలే అని చెప్పి అలా ఇంకా వదిలేస్తాడనమాట శైలేంద్ర. ఇంకా అలా రిషి అండ్ వసుధార ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది సార్ అని చెప్పి ఇంకా రిషి అండ్ వసుధార డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు అనుపమ అండ్ మను కాలేజ్కి లైక్ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రిషి, వసుధార, శైలేంద్ర కాలేజ్కి బయలుదేరాలనుకునే లోపే శైలేంద్ర వాళ్ళ ఇంటి ముందు అనుపమ మనుతో నించుని ఉంటుంది. ఒక్కసారిగా అనుపమ అండ్ మనుని చూసి షాక్ అయిపోతారు రిషి, వసుధార, శైలేంద్ర.
రిషి శైలేంద్రతో, వీళ్ళు ఎవరు అని అడుగుతారు. నేను చెప్తాలే, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు శైలేంద్ర. ఇంకా అలా మను అండ్ అనుపమ అయితే నించుని ఉంటారు కదా. ఇంకా మను అండ్ అనుపమను చూసి మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మను, మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. సార్, నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను, అది మా అమ్మ నోటితోనే చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. కావాలంటే ఒకసారి ఇది చూడండి సార్ అని ఇంకా డైరీని చూపిస్తాడనమాట మహేంద్రకి. మహేంద్ర, నేను చెప్పేది విను, ఇప్పుడు నేను అతి పెద్ద నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. రిషి కూడా తిరిగి వచ్చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు ఎవరికి నేను భయపడాల్సిన అవసరమే లేదు, కాబట్టి నేనిప్పుడు నిజాన్ని చెప్పేస్తున్నాను. మను ఎవరో కాదు, నీ కన్న కొడుకే మహేంద్ర అని మహేంద్రకి అసలు నిజాన్ని చెప్తుంది అనుపమ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలా అతి పెద్ద నిజాన్ని మహేంద్ర తెలుసుకుంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.